హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్ కిచెన్ నీజీ టూకు మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి చేయండి అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం వరకు చేసాను ఏది పెసరట్టు వేద్దామని హెల్దీగా మనం టేస్టీగా హెల్తీగా చక్కగా ప్రోటీన్ అందాలని నేను అన్ని రకాలు వేస్తాను పెసరట్లోను క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం నేను మీకు పిండి పట్టేటప్పుడు వేసేస్తాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు తీసి పాడేస్తారని తర్వాత క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయ పైన స్టఫింగ్ వేస్తాను అనమాట అలా వేసుకుని తింటే మనం క్యారెట్ బీట్రూట్ తినలేని వాళ్ళు ఉంటాం కారనుకో ఇలా అయినా వాళ్ళకి అందజేసిన వాళ్ళు అవుతాము అందుకొని హెల్దీ రెసిపీస్ కదా చాలా విటమిన్స్ ఉంటాయి మనం ఎక్కువగా ఓవర్ కుక్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే మనం క్యారెట్ బీట్రెట్ అనేది ఫ్రై ఏం చేయట్లేదు ఓవర్ కుక్ ఏం అవ్వదు ఓన్లీ స్టీమ్ అయినట్టు అవుతుంది కాబట్టి మనకి హెల్దీ అనే చెప్పుకోవాలి పెసరపప్పు ప్రోటీన్స్ పెసరపప్పు చాలా మంచిది మనకి ఎక్కువ ప్రోటీన్స్ వస్తుంది కాబట్టి నేను ఎప్పుడైనా పది రోజులకి ఒకసారి ఇలా చేస్తానన్నమాట హెల్దీగా అన్నీ వేసి పిల్లలకి హేనికి చాలా ఇష్టం ఉప్మా చేయమన్నారు ఉప్మా కూడా చేశాను కానీ ఆ రెసిపీస్ ఏమీ సూట్ చేయలేదు ఉప్మా అనేది కామనే కదా అందరికీ తెలిసిందే కాకపోతే కొద్దిగా వెరైటీ వెరైటీగా చేస్తాం ఒకసారి ఒకలాగా కానీ ఈరోజు రొటీన్ కామన్గా మామూలుగా ఎలా చేస్తామో అలా చేశాను ఉప్మా చక్కగా ఒక పెసరట్టు ఉప్మాతో కడుపు ఫిల్లింగ్ అయిపోతుంది మనకి అంత మళ్ళీ రెండు ఒంటి గంట అయ్యే వరకు ఆకలే వేయదు అంత టేస్టీగా ఉంటుంది అంత కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలా చేసుకోండి ఆ పెసరట్టు ఉప్మా మనకి మధ్యాహ్నం రెండు ఒంటి గంట వరకు ఆకలే వేయది అనమాట కడుపు అంత ఫిల్లింగ్గా ఉంటుంది తప్పకుండా పది రోజులకు కోరానికి ఒక్కసారి ఇలాగా హెల్దీగా చేసుకోండి ఉత్తి రోజుల్లో ఎలా తిన్నా సరే మనకి పెసరపప్పు అనేది మంచి ప్రోటీను నాకు కొబ్బరి చట్నీ ఉంది ఓన్లీ ఉత్తి కొబ్బరి చట్నీ నేను మినపప్పు అది వేసి చేసుకున్నాను తర్వాత నేను నాటుకోటి చికెన్ చేస్తున్నాను దానికి ఏంటంటే లవంగా చెక్క యాలక్ చిన్న జాజికాయ ముక్క గసాలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర నేను అల్లం వెల్లుల్లి ఫస్ట్ ఫ్రెష్గా క్రష్గా అటు ఇటు దంచుకుని వస్తాను తర్వాత అనేది ఉన్న మసాలా అంతా వాటర్ పోసి ఆడతాను అనమాట ఇగో నేను కే ముప్ప కేజీ చికెన్ అనేది తీసుకున్నాను మంచి నాటుకోడి మంచి టేస్టీగా వచ్చింది కర్రీ అనేది చాలా బాగా వచ్చింది నేను కొండలోనే చేస్తాను కదా నాన్ వెజ్ ఏదైనా దీనికి నేను పావు కేజీ ఉల్లిపాయలు కోసుకున్నాను పావు కేజీ ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయలు చక్కగా ఉప్పు వేయలేదు పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకో మనం ఉల్లిపాయలు అనేవి చక్కగా మెత్తబడిపోయి చక్కగా ఏగుతాయి అనమాట అలా ఏ ఏగితేనే మన కర్రీకి టేస్ట్ బాగుంటుంది నేను చికెన్ వేసిన తర్వాత ఉప్పు అనేది వేస్తాను అంతవరకు ఉల్లిపాయలు చక్కగా దోరగా మగ్గబెట్టుకుంటే మనకి ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గుద్ది మనకి అంటే ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి ఉల్లిపాయ అనేది స్మాష్ అయిపోతుంది దాంట్లోనే తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా కడిగి పెట్టుకున్న చికెన్ ఏగను ఉల్లిపాయల్లో వేసి చక్కగా మనం చాలా వాటర్ వస్తుంది ఇందులోనూ చికెన్లోను ఎందుకంటే మనం కడుగుతాం కాబట్టి చికెన్ అయినా మటన్ అయినా వాటర్ బాగా పీల్చుకుంటుంది ఏంటంటే మనం కడిగి పెడతాం కదా ఆ గిన్నెతో వేసేస్తే అందులో కడుక్కి వాటర్ అనేది వచ్చ వస్తుంది కదా ఆ వాటర్ నీచు వాసన వస్తుంది అందుకు మనం ఎప్పుడైనా కడిగినప్పుడు ఆ బౌల్తో పాటు అలా వేసేయకూడదు మీరు డ్రైన్ డ్రైన్ ఉన్న జల్లు లాంటి దాంట్లో వేసుకుంటే వేసేసుకోవచ్చు కానీ మామూలు బౌల్లో వేస్తే అలా వేసుకోకూడదు ఇప్పుడు కొంచెం ఉప్పేసి చక్కగా కలిపి మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనిద్దాం తర్వాత ప్రాసెస్ చూద్దాం ఎందుకంటే మనకి చక్కగా చికెన్ నూనెలో ఎంత మగ్గితే అంత టేస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బాగుంటుంది నేనైతే ఎలా చేస్తాను ఎంత ముదురు పట్టిన కూడా అయినా సరే అదిగో వెల్ అల్లం వెల్లుల్లి ఫస్ట్ క్రష్ంగా చేసుకున్నాను మెత్తగా కాకుండా చక్కగా బరకగా ఆడుకుని తెచ్చుకున్నాను అది వేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పటికే బోల్డ్ వాటర్ వచ్చింది కోడి కూడా కొవ్వుని కూడా అనమాట అందుకొని నూనెలా వచ్చింది వాటరు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉన్న మసాలా మనం పట్టుకుని వద్దాం మిక్సీ పట్టి తీసుకొద్దాం ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర పచ్చిమిరగాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా మీకు ఒకసారి వీడియోలో చెప్పాను ఆ పేస్ట్ అనేది ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ మరీ బాగుంటుంది అనమాట నేను చిన్న స్పూన్ ఒక స్పూన్ వేసాను టేస్ట్ కోసం చాలా బాగుంటుంది అలా కొత్తిమీర ఫ్లేవర్తోను టేస్ట్ అనేది ఒకసారి ఇలా ఒకసారి చేసి చూడండి ఈ స్టైల్లోను కూర అనేది చాలా రుచిగా ఉంటుంది నీరు చూసారా ఎంత వాటర్ వచ్చిందో మ్యాక్సిమం మనం ఉప్పు కారం ఉప్పు వేసాము కారం అది వేసేటప్పటికే సగం కూర ఉడికిపోతుంది ఈ వాటర్తోనే మిగతా సగం మనం పోసే వాటర్తో ఉడుకుతుంది అనమాట ఇప్పుడు కారం మనకి ఎక్కువ తక్కువ సరిపడగా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేను మా వాళ్ళు తినేదాన్ని బట్టి నేను ఒక పెద్ద స్పూన్ ఉన్నారు వేసాను అంటే స్పూన్ ఉన్నారు వేస్తే సరిపోయింది వాళ్ళకి కారం మరీ ఎక్కువైతే తినలేరు సమానంగా ఉండాలి వాటర్ మరీ ఊరిపోతుంది ఇంకా ఇంకానే ఇప్పుడు మనం పట్టు తెచ్చుకున్న మసాలా ఉంది కదా గసగసాలు చెక్క లావంగా యాలకు ధనియాలు జీలకర్ర చిన్ని జాజికాయ ముక్క ఇంక దీనికి మించి వేరే మసాలా ఏమి వేయాల్సిన అవసరం లేదు అదే కొద్దిగా తీసి పక్కన పెట్టాను నేను ఎక్కువైపోయిందని మరీ ఓవర్ మసాలా అయిపోయినా కర్రీ బాగోదు కదా మరి వేరే కర్రీస్ ఉంటుందని పక్కన పెట్టుకున్నాను ఈ ఫ్రెష్గా చికెను నాటుకోడి అది వండినప్పుడు ఫ్రెష్ మసాలా మనం చక్కగా ఆడిపెట్టుకుని వండుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పటికే సగం కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు నేను ఈ మసాలా ఉడికింది కదా వాటర్ పోసామనుకో చక్కగా ఆ వాటర్తో ముక్క అనేది స్మూత్గా మెత్తగా ఉడుకుతుంది అనమాట అలా ఉడికినప్పుడు మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది నాకైతే కుక్కర్లో పెట్టడం పెద్ద ఇష్టం ఉండదు కుక్కర్లో పెట్టే మనకు పేస్ట్ అయిపోతే అంత టేస్ట్ అనిపించదు ఏంటో చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే రుచిగా ఉన్నట్టు అనిపించదు అందుకని నేనైతే మటుకు ఎక్కువ మ్యాక్సిమం మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే ఇలా కుండలో కానీ లేదంటే వేరే బౌల్లో కానీ ఇలాగే చేయడానికి ఇష్టపడతాను ఇప్పుడు వాటర్ పోసుకుందాం అందులో వాటర్ ఎగిరిపోయింది నేను అనేది ఒక అర లీటర్ నీళ్ళు పోసాను ఈ అర లీటర్ నీళ్ళతో కర్రీ అనేది సూపర్గా చక్కగా గ్రేవీగా మనం వేసిన గసగసాలకే గ్రేవీ వస్తుంది కమ్మగానే చూడండి ఒకసారి గసగసాలు వేసేలా ట్రై చేయండి మీకు చపాతికి పూరీకి దోశకి దేనికైనా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు చేశారు కామెంట్లో చెప్పండి అది మీరు కనుక నా నాది ఏంటది కుబేర్ కుంకుమ వీడియోకి కామెంట్ పెట్టారు నీరు ఏం చేయాలని వీడియోలో చెప్పాను నేను వివరంగా వినండి ఆ నీరు కూడా ఒక పళ్ళులో పోసుకొని మనం ఎండలో పెట్టుకుంటే చక్కగా నీరు కూడా మనకి ఆవిరి అయిపోయి పొడవులో అయిపోతుంది అప్పుడు ఆ కుంకుమలో కలిపేసుకోవాలని చెప్పాను ఎందుకంటే అందులో ఆవు పాలు ఉంటాయి కాబట్టి ఈ కూర రెడీ అయిపోయిన చూసారా ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఇంకో కొంచెం గట్టిగా అయిపోతుంది కొండ కదా వేడి అనేది అలానే ఉంటుంది సూపర్గా